రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోనే వీధి వీధిన అంబేద్కర్ విగ్రహాలకు చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడలోని కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మిషా, పలువురు దళిత నాయకులు, ఉద్యోగస్తులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అది ముఖ్య కార్యక్రమం అవసరం ఉంది. మరి ఈనాటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు జరిగినప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా దళితులపైన అత్యాచారాలు జరగటం, వాళ్ళపైన వివక్ష ఇంకా అక్కడక్కడగా మనం చూడటం జరుగుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వాళ్ళపైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠిన చర్య తీసుకుంటూ, అదేవిధంగా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకొని వాళ్లకు ఒక ధైర్యం. ఎస్పీ గారికి, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీసార్ గారికి, అదేవిధంగా డిఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదర నాయకులు దళిత నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ స్ఫూర్తిని అందరికీ అందించడానికి కృషి చేస్తున్న పెద్దలందరికీ, సోదరులందరికీ, పత్రికా వారికి, మీడియా వారికి నా నమస్కారాలు.